తన అక్రమ సంబంధాన్ని అడ్డుగా వస్తున్నాడని ప్రియుడితో కలిసి కన్న బిడ్డను హత్య చేసింది కసాయి తల్లి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. 2 నెలల క్రితం భర్త నుంచి విడిపోయిన ఉష ప్రియుడు శ్రీను వద్దకు చేరుకుంది. 2 రోజుల క్రితం గుట్టు చప్పుడు కాకుండా కన్న కొడుకును చంపి తెలంగాణలోని కోదాడకు తీసుకెళ్లి పూడ్చిపెట్టారు. ఆడుతూ పాడుతూ ఉండే చంటిబాబు ఏమయ్యాడనే అనుమానంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కన్న తల్లిని ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో కన్న కొడుకును చంపినట్లు ఒప్పుకున్నారు. దాని ఉరి శిక్ష చేయాలి, నలుగురిని, వాళ్ళ అమ్మని, దాని నా భార్య చెల్లిని, మళ్ళీ చిన్న ఇంకా ఊర్లో ఉంది ఇంకోటి దాని పిన్న, అంటే నా చెల్లి, నా భార్య పిన్న, నలుగురు వేయాల, మా అత్తని నలుగురిని, ఆ పిల్లగాడిని, ఐదుగురిని వేయాల మొత్తం. భార్య పేరు అయిపోయింది సార్, గొడవ అయింది. దాని తరపున నేను ఏం మంచిగా ఇంటికి అడుగుంటున్నా సార్, ఆ పిల్లగాడిని చెప్పేసి ఆ కోదాడది ఎవరు వచ్చేసి కూడా నాకు తెలియదు సార్. భార్య భర్త వాళ్ళు లేపుకొని వచ్చిందట, అమ్మాయి వచ్చేసి చంపేసింది సార. చెప్పేసి బయట పడేసేసరికి మాకు ఇన్ఫర్మేషన్ సార్ ఇటు వచ్చింది కానీ మా మధ్యలో గొడవ లేదు, ఏలేదు సార్. మొత్తం మా అత్త వాళ్ళ అక్క చెల్లి, మళ్ళీ వాళ్ళ మా అత్త చిన్న కూతురు, అంటే మా భార్య చిన్న కూతురు, మా భార్య చిన్న అమ్మాయి, ముగ్గురే చేశారు సార్ మొత్తం చేసింది. లేకపోతే ఆ చిన్నపిల్లగాడు కూడా చావాడు. మా పిల్లగాడు కూడా లేపుకొని వచ్చిండు ఆ పిల్లగాడు. ఆ పిల్లగాడే మొత్తం వీళ్ళిద్దరు చేసింది. ఎవరంగా అంకిత్ చిన్నపాపి మీ ఇద్దరు పిల్లల పేర్లు అండి? అంకిత్ ఒకటి పేరు, సుకుమార్ మీ ఇద్దరికి గొడవలు భార్య భర్త సార్? ఇది ఫస్ట్ నుంచి స్టార్టింగ్, అంటే వీళ్ళిద్దరు ఎఫ్ఐఆర్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ అయ్యి సార్. పెళ్లి కాకముందే నుంచి ఫస్ట్ నుంచి ఉంది. దాంట్లో మధ్యలో మా అత్త వీళ్ళిద్దరిని చేసి మీ ఇద్దరు కలిసి ఉండట్లేదు? రెండు నెలలే సార్, 2 నెలలే. పిల్లలు ఆమె దగ్గర ఉంటున్నారు.